వరంగల్ నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి మహిళలు వివిధ రకాలైనటువంటి పూలతో బతుకమ్మను పేరుస్తూ జోష్గా ఆటలాడుతున్నారు ఇవాళ వన్మకొండలో ఉన్నటువంటి ఆదర్శ లా కాలేజీలో బతుకమ్మ వేడుకల్లో ఎంపీ వరంగల్ ఎంపీ కడేం కావ్య పాల్గొన్నారు ఇక్కడ విద్యార్థుల్లో ఆమె జోష్ నింపారు బతుకమ్మ గురించి ఆమె ఏం చెప్తారనేటువంటి వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం బతుకమ్మ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ తెలంగాణలోనే బతుకమ్మ పుట్టింది దాదాపు రెండు వేల సంవత్సరాల కిందటి నుంచి బతుకమ్మ ఉంది శాతవాహనుల కాలం కంటే ముందు నుంచి కూడా బతుకమ్మ ఉన్నట్టు మనకి చరిత్రలో ఉంది అదేవిధంగా తర్వాత మాధవ వర్మ ఇట్లా రాజులు అందరూ కూడా అక్కడి నుంచి మొదలుకుంటే కాకతీయుల వరకు కూడా స్వయంగా రాణి రుద్రమదేవి కూడా ఒక యుద్ధంలో గెలిచి వచ్చినాక బతుకమ్మ ఆడుకున్నట్టు కూడా చరిత్రలో ఉంది అట్లాంటి బతుకమ్మ తెలంగాణ అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు చెందినా కూడా ఈ జీవన విధానంలో మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయిన బతుకమ్మ ప్రతి సంవత్సరం ఇన్నేళ్ళుగా కూడా మనతోటే ఉంది చిన్న పాపల నుంచి మొదలుకుంటే పెద్ద వాళ్ళ అమ్మ వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులు వివిధ పేర్లతోటి కూడా బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది నాడు ఈ పూలతోటి చేసుకున్న బతుకమ్మని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయడము మన చెరువులను శుద్ధి చేసుకోవడము ఎందుకంటే ప్రతి పువ్వు మనం పెట్టే తంగేడు పువ్వు గునుగు పూలు వీటన్నిటికీ కూడా ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా చెరువులని క్లీన్ చేసే పనిలో ఉంటుంది కాబట్టి మామూలుగా పూలతోటి మనం దేవుళ్ళని పూజిస్తాము కానీ ఇందులో ప్రత్యేక ఏంటంటే పూలనే మనం పూజిస్తాం ఇక్కడ సో బతుకమ్మ ప్రతి ఒక్కళ్ళు ఆడుకోవాలి కానీ నేను కోరుకునేది ఏంటంటే దీన్ని ఇంకా ఎక్కువ మోడనైజ్గా దాండియా ఆడుతూ లేకపోతే ఇంకో రకంగా చూస్తున్నాను వెస్టర్న్ కల్ మన నార్త్ సైడ్ లాగా అది దుర్గామాత దసరా రోజు ఆడుకోండి దాండియా కానీ బతుకమ్మ అంటే స్వచ్ఛంగా చేతులతోటి మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ పద్ధతిలోనే ఆడుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చెప్పండి సో ఈరోజు ఆదర్శ లా కాలేజ్లో మనం ఈ రోజు అందరు స్టూడెంట్స్తో పాటు బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా జరిగాయి అండ్ కావ్య కావ్య గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేడం ఓకే ఈ ఆదర్శ కాలేజీలో ఇవాళ బతుకమ్మ వేడుకలు అయితే చాలా జోష్గా కొనసాగా ఈ విధంగా రోజు రోజు ఒకచోట వరంగల్ నగరంలో బతుకమ్మ జాతర అయితే కొనసాగుతూ ఉంది పూలను తీరొక్క పూలతో బతుకమ్మలు పెరిచి మహిళలైతే ఉత్సాహ ఉత్సాహంగా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు వరంగల్లో కనిపిస్తోంది వీడియో జగదీష్ జగదీష్తో నవీన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి వరంగల్